సార్, ఎగ్జాక్ట్గా మనం లాస్ట్ మంత్ బ్యాకే రిజల్ట్స్ వచ్చాయి. సో ఎవరి బాధ్యతలు వాళ్ళు స్వీకరించారు. సో పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాక్ట్గా తీసుకుంటే ఎలా ఉంది ఆయన పరిపాలన? పిఠాపురంలో ఆయన డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి? డెఫినెట్గా అండి, ఒక మంచి సుపరిపాలన అందిస్తారని నమ్మకంతోనే కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అంటే ఎక్కడ ఆయన ఎమ్మెల్యే కార్డు, అసెంబ్లీ గేట్ కూడా తాటనివన్నారు, సినిమాలు రంగులేసుకుంటారన్నారు, రాజకీయాలకి పనికిరారన్నాడు, చదువుకుంది ఎంట్రీ అన్నారు, ఈ సమాజంలో ఈయన అసలుకి సక్సెస్ కాడు అన్నారు. ఆ వ్యక్తి ఎలా ఎదిగాడు? దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ ధైర్యం వదులుకోవాల, భయపడలా. నాకు తెలిసండి, ఈ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ విమర్శించినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని విమర్శించలే. వ్యక్తిగత హననం, తనని, తన ఫ్యామిలీ, తన అమ్మని, తన అన్నని, తన భార్యని, చివరికి బిడ్డలను కూడా. ఇదేమి ప్రజాస్వామ్య దేశమా, రాజరికమా? అంటే ఏదైనా హుందా ఉండాలి రాజకీయాల్లో, వ్యక్తిగత హననం చేయడం మంచిది కాదు. కానీ ఎక్కడగా తొనకల బెనకల ఆయన ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్ రహిత, వైసీపీ రహిత ప్రభుత్వం రావాలి, ఓటు చెల్లకుండా, ప్రభుత్వ వ్యతిరేకతని ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామన్నాడు. అదే కాన్సెప్ట్ డే వన్ 2 ఇయర్స్ క్రితం పెట్టుకున్నాడు. చాలామంది విమర్శించారు ఆయన్ని, ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు, 4 పెళ్ళిళ్ళు అన్నారు, చివరికి దత్తపుత్రుడు అన్నారు. ఈ అన్నాళ్ళంతా ఎక్కడున్నారండి మేడం, మీరు చెప్పండి. అసెంబ్లీ గేటు దాటనేమన్నారు, టచ్ చేయటానికి దమ్ముంటే చేయమన్నారు, వాళ్ళే రాకుండా అయిపోయారు. ఒక రోజా, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక జోగి రమేష్, ఒక అంబటి రాంబాబు, ఒక అమర్నాథ్, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా ఎక్కడున్నారు మీరు అనుకుంటున్నారు? మీరు వాళ్ళ ఇంట్లో గేటు దాటి ఇక్కడ దాకా, సరే అసెంబ్లీ దాకా దాటే, వాళ్ళ ఇంట్లో గేటు దాటి బయటకు వస్తే జనం ఏం చేస్తారు అనే భయంతో బతుకుతున్నారు. ఒక మినిస్టర్ కూడా గెలవకపోవడం కూడా ఇక్కడ కొంచెం ఆశ్చర్యమే సార్. ఏ మినిస్టర్ కూడా గెలవలేదు ఇక్కడ. ఒక పెద్దిరెడ్డి గారు, అది ఆయన కూడా స్వల్ప మెజారిటీ, ఆయన కూడా ఇండివిజువాలిటీతో ఆయన గెలిచాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా పవన్ని అంత ఇదిగా మాట్లాడలే, ఆయన ఒక్కడే, మిగతా అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఒకటే అండి, హిందూ సనాతన సాంప్రదాయాన్ని మనం గౌరవించినప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి, పాటించి నువ్వు 10 మందికి చెప్పాలి. మరి 5 సంవత్సరాల పీరియడ్లో హిందూ సనాతన సాంప్రదాయాన్ని గురించి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు తన భార్యతో కలిపి, భారతి గారితో కలిపి తిరుపతి పొట్టు వస్త్రాలు సమర్పించలేదే 5 సంవత్సరాల్లో? మరి చివరికి రాజశ్యామల యాగం చేశాడుగా ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత కూడా. ఎందుకు మళ్ళా ముఖ్యమంత్రి అవుదామనేగా? అప్పుడు మాత్రం హిందూ ధర్మం గుర్తొచ్చిందా? అప్పుడు మాత్రం శారదాపీఠం గుర్తొస్తుందా? మరి చివరికి భద్రాచలం కావచ్చు, ఒంటిమెట్ట రాములు వారి దగ్గరికైనా వెళ్ళి పొట్టు వస్త్రాలు సమర్పించాడు తన భార్యతో పాటు? ఇవన్నీ ఏంటంటే సమాజం చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే తిరుమలకు మీరు వెళ్ళరు, కలియుగదైవం వెంకటస్వామిని సందర్శించరు, చివరికి అక్కడంతా మొత్తం అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నది, రెడ్ శాండిల్స్ ఎట్లా చేస్తున్నారు, అమాయకులను ఫారెస్ట్ అధికారులు చంపేస్తున్నారు, చివరికి ఆ తిరుమల సెట్ని మీ ఇంట్లో వేసుకొని దేవుడు పూజ చేస్తే దేవుడు క్షమిస్తాడా? సింపుల్ లాజిక్ ఒకటే అండి. మనం దేవుని ఇంటికి తెచ్చుకోలేం కదా సార్, మనం అది ఘోరమైన తప్పది, అది పాపం. ఇప్పుడు దైవబలం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడు తొనకలా బెనకలా, చదువుకుంది ఇంటరే, విమర్శించారు చాలామంది, సమాజాన్ని చదివాడు. ఈరోజు అతను రివ్యూల్ చేస్తుంటే 10-15 గంటలు రివ్యూల్ చేస్తుంటే అధికారులు, ఐఏఎస్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లే షాక్ అవుతున్నారు. ఇంత సమగ్ర నాలెడ్జ్ ఈయనకి ఎక్కడుంది? ఇటువంటి వ్యక్తితో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని బయటకు వచ్చి చెప్తున్నారంటే అతన్ని ఏమనాలి మేడం? ఏదైతే ఆయన సమాజంలో లేవనెత్తాడు ప్రశ్న, మీరు చూడండి వారాహిలో 1 ఇయర్ బ్యాకే, ఇది ఏ పార్టీలకు తెలియలేదా? తెలియక తెలిసి మెదలకుండా ఉన్నారా? ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలని ధైర్యంగా ఆయన ఒక్కడే గొంతు. ఇప్పుడు కాకినాడ పోర్టుగా 2 దశాబ్దాల నుంచి అడ్డాగా మార్చుకున్న ద్వారంపూడి అరాచకాలు ఆయా పార్టీలకు తెలియవంటారా? ఎందుకు ఒక్క పవన్ కళ్యాణే ప్రశ్నించాడు? కాకినాడ పోర్టు కేంద్రంగా బంగ్లాదేశ్కి, ఇతర ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం వెళ్తున్నాయి, పేదవాడి బియ్యం అని చెప్పి ప్రశ్నించింది ఎవరు మేడం? పవన్ కళ్యాణ్ గారు. అవును, ఈరోజు దాదాపు 45,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు, ఎవరు దానికి ఆజ్యం పోసింది? మరి ఇదే చదువుకొని పవన్ కళ్యాణే కదా. మరి 2 ఆడపిల్లలు అదృశ్యం అయిపోతున్నారు, 30,000 మంది అన్నారు, చాలామంది విమర్శించారు. ఐడెంటిఫై చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. ఆ అమ్మాయి తేజస్విని 9 నెలలు తల్లి, 9 మాసాలు మోసిన తల్లి
చాలా బాధతో ఉంటారు మేడం. ఖచ్చితంగా తన బిడ్డ 9 ఏళ్ళు ఒక మోసకారి చేతిలో తీసుకెళ్లిపోయారంటే కమ్యూనికేషన్ లేదని, అమ్మాయి బతికుందా చచ్చిపోయిందని ఆవేదనలో క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ ఏమన్నా తన బిడ్డలు తన భార్యని అన్నా ఏమన్నా, ఒక ఆడకూతురు అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని చెప్పి రోజు అమ్మవారిని పూజించుకుంటున్నాను అన్నాడు. 9 రోజులు ట్రేస్ అవుట్ చేశారు. అది కమిట్మెంట్ అంటే, అది డెడికేషన్ అంటే, అది డిటర్మినేషన్ అంటే. మరి అది 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైసీపీకి తెలియదా ఆ పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత తెలియదా? అది చెప్పింది ఆయనే. వాలంటీర్ మాటన ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రమోడలు ఉంది, దాని విధులు నిర్వహిస్తుంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల మంది భవిష్యత్తు తెలంగాణలో తీసుకెళ్ళి ఎందుకు పెట్టానని అడిగాడు. ఆ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నడుపుతున్న వర్రే రవీంద్రారెడ్డి పేరు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? విపరీతంగా దుర్భాషణ అరెస్ట్ చేశారు కదా, అది ఐడెంటిఫై చేసింది ఆయన కాదా? ఎక్కడో సుగాలి ప్రీతి అండి, ఒక వికలాంగురాలి కూతురు అత్యాచారం చేశారు రాజకీయ పార్టీలో. ఎవరు ప్రశ్నించలా, అండగా నిలబడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మరి ఇదే వ్యక్తి కదా. ఎక్కడో ఉద్ధానంలో దశాబ్దాల తరబడి చాలామంది వేలాది మంది చనిపోతుంటే కిడ్నీ బాధితులకి వాళ్ళకు ఒక ఆసరా కల్పించి లండన్ నుంచి డాక్టర్ని పిలిపించి లక్షలు ఖర్చు పెట్టి చేసింది ఎవరు? ఈరోజు సమాజానికి అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ కాదా? మరి ఆయనకి ఎక్కడ సీట్ గెలవలేదే? మరి మోదీ గారి పక్కన ఎన్డీఏలో ఈ 2 రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని పిలిచింది దేనికి? 1.5 ఇయర్కైతే పిలిచారు. అవును, ఆయనకి చాలా పెద్ద పీట వేశారు. నా పక్కనే ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నాడు. మొన్న పార్లమెంట్లో ఇతను పవన్ కాదు తుఫాన్ అంటున్నాడంటే ప్రపంచ దేశాలు మెచ్చే మోదీ గారే ఆయన ప్రశ్నిస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏందండి? ఆయన ఎన్ని మాట్లాడినారండి? ఇప్పుడు ఏమైంది? 100% స్ట్రైక్ రేట్. 2 ఎంపీలు కూడా గెలిచారు, 21 గెలిచారు. ఈరోజు ఆదర్శవంతమైన పరిపాలన చేస్తారు ఈ దేశానికే. నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, ఈ కూటమి కట్టడం వల్ల సెంట్రల్లో కూడా ఈరోజు బీజేపీ అధికారం ఉందంటే కారణం కూడా పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ, టీడీపీని ఒప్పించాడు, ఈ సీట్లు అందరినీ ఒక చోటికి తీసుకొచ్చారు. 16 టీడీపీ, 2 జనసేన, బీజేపీ 3 గెలిచిన 21 సీట్లు వెనక విజయం వెనక పవన్ కళ్యాణ్దే. 21 సీట్లు అక్కడ అధికారంలో ఉంది అంటే రాష్ట్రండేది ఈ సీట్లే, రాష్ట్ర సీట్లే. బీహార్లో నితీష్ కుమార్ 12 సీట్లు ఇయ్యే. కాబట్టి ఎంత దూరదృష్టి అతనికి ఉంది, ఎంత దేశభక్తి ఉంది, ఎంత జాతీయ భావజాలం ఉంది. ఇటువంటి వ్యక్తిని ఆయన విమర్శించేది, జగన్ నిన్ను అధపాతానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. ఎవరు మర్చిపోలేరు సార్ ఇంతవరకు. నేను కూడా ఏంది ఇంత ఆవేశపడుతున్నాడు అని అనుకున్నా. అవును, అది ఇది కరెక్ట్ కాదు కదా, అటువంటి జగన్ మామూలు వ్యక్తి కాదని అనిపించింది. కానీ తన ఆవేశం వెనక ఆలోచన ఉందనేది మనకి రిజల్ట్ వస్తే తెలిసింది. అంటే మేబీ ఆ స్పీచ్లో ఆయన మాట్లాడిన దాంట్లో రాష్ట్రము ఎంత పతనానికి గురవుతుంది, ఆవేదనతో, ఆవేదన, ఆ బాధ, రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతున్నారు, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందన్న ఆవేదన ఆ స్పీచ్లో ఆ సభలో కనిపించింది సార్. ఆయన మాటల్లో ఎగ్జాక్ట్గా ఆయన అన్నదే చేసి చూపించారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ గేట్ దాటిన ఎవరు ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఏంటి, ఆయన పిఠాపురంలో ఆయన ఓడించండి డిప్యూటీ సీఎం చేస్తాను వంగాగీత గారికి ఆయన గెలి చెప్పారు. అవును, ఆయన వెళ్ళటం వల్ల ఇంకో 10,000 మెజార్టీకి ఎక్కువ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి 71,700 ఓట్లు మెజార్టీ గెలిచి, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు 65,000 మెజార్టీ, 90,000 లక్ష వచ్చేది తగ్గిపోయింది. ఇప్పుడు 10 జిల్లాల్లో చూడండి మేడం, 10 జిల్లాల్లో 0. అవును, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో నీకు 0 తీసుకురాకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అన్నాడు. గట్టి షాక్ సార్, అది మాత్రం చేసి చూపించాడు కదా. ఈరోజు ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు, అన్నిట్లో ఈ రోజున అన్ని పార్టీలు ఓటు పోలరైజేషన్ అయింది కేవలం పవన్ కళ్యాణ్. ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ కూడా. ఆఫ్ కోర్స్, అటువంటి వ్యక్తి ఉన్నందుకు మనం ఒక తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలి. తప్పక, అతన్ని అతని అన్నని ఎన్ని రకాలు మాట్లాడినారండి. చివరిగా మోదీ గారి దగ్గర ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు చూశారుగా, ఇద్దరు అన్నదమ్ముల్ని భుజం మీద చేసి అక్కును చేర్చుకున్నది, అది మెగా ఫ్యామిలీ అంటే. ఆ ఫ్యామిలీ 10 మందికి భోజనం పెట్టిద్ది కానీ ఎవరికి నోటికాడ కూడు తీదండి. అటువంటి వ్యక్తులను ఇట్లా విమర్శించి రాజకీయ నాయకులు చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితం అవటం, చివరికి ఆ నాయకుడు పొట్టుమని 10 నిమిషాలు కూడా కాకుండా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవటం, దీన్ని ఏ విధంగా చూడాలి? తనతో పాటు 10 మంది గెలిచిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చూడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు అన్నారు 11 మంది గెలిచారు, చివరికి పారిపోయారని చెప్పి అన్నాడు. నన్ను దాటనివన్నారుగా అసెంబ్లీలో అన్నాడు. అది ఎప్పుడైనా ఒకటే మేడం, ఒక నాయకుడికి ఓర్పు ఉండాలి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటా, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఈ 4 ఉంటే ఆ రాజకీయ నాయకుడు సక్సెస్ అవుతాడు. ఈరోజు నేటి జనరేషన్కి పవన్ కళ్యాణ్
ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు ఇన్ని రివ్యూలు మేడం, 1 మంత్లో ఎంత మంచి పరిపాలన, ఎక్కడ అంటే ఇన్నాళ్ళు దశాబ్దాల తరబడి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గుండాలని ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు? అవును సార్, దాని మీద ఇప్పుడు మొన్న కూడా సార్ మీటింగ్లో పెట్టడం జరిగింది. చిన్న చిన్న వాళ్ళని కాదు, పెద్ద తిమింగ్లాల్ని పట్టుకోండి, పెద్ద ఎత్తులో తరలిస్తున్నారు ఎర్రచందనాన్ని అంటున్నారు. సో దీని వెనక ఎవరన్నా ఉన్నారనే ఆలోచనతోనే ఆయన మాట్లాడడం. ఆయన ఎవిడెన్స్ లేదు ఏది మాట్లాడండి. యాజ్ ఎ లామెన్ గా నేనేం చెప్తాను, ఐఎమ్ నాట్ ఎ లేమెన్. లీగల్గా విషయం ఉంటేనే మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు శత్రుత్వం లేదు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమో ప్రేమ ఉండదు, చంద్రబాబు నాయుడు అంటే విద్వేషం ఉండదు, లోకేష్ బాబు అంటే ఏమేమి ఉండదు మనకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ముఖ్యం, ఈ దేశ భవిష్యత్తు ముఖ్యం. యాజ్ ఎ అనలిస్ట్గా మేము చెప్పాల్సింది ఏంటంటే సమాజంలో గ్రాస్ రూట్లలో ఏముందనేది చెప్పటమే మనం విధి. అంతేగాని ఎవరు ఈ ప్రతినిధులు ఏం కాదు మనం, లేని చెప్పలేము కదా, లేని చెప్పలేదు కదా. ప్రపంచవ్యాప్తంగా శేషాచల కొండలో ఉండే అరుదైన ఎర్రచందనం దొంగల్ని వీళ్ళు దోచేస్తున్నారంటే ఎంత దారుణం మేడం. ఒక చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, మన కింద ఉంటే మనం కూర్చునే కుర్చీ అవుద్ది, పడుకుంటే బెడ్ అవుద్ది, చచ్చిపోయినప్పుడు 6x4 ఆ 4 కట్లు మన మీద వేసేది. మన చేతిలో ఉంగరాలు ఉండవు, ఏదో ఏముండవు, తీసేస్తారు. అంటే ఆ 4 కట్లే చివరికి నీ జీవితంతో ఉంటే ఆ చెట్టుల్ని మీరు విధ్వంసం చేస్తున్నారంటే ఆ కొండల మాటను మీరు ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ నేపాల్ చైనాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఇన్నాళ్ళు ఏమైపోయింది? మన రాష్ట్ర బంగారం కదా సార్, అది ఎక్కడా లేదు ప్రపంచంలో, దాని విలువైనది. మీరు డంపింగ్లు పెట్టుకొని మీరు మంత్రులు ఉన్నారని డాక్టర్ డైరెక్ట్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ఉదరించాడు. ఎవిడెన్స్ ఉండబట్టే ఉప ముఖ్యమంత్రి వదిలి చెప్పాడు. ఆయన పేరు చెప్పంగానే టోల్గేట్లన్నీ దాటిపోతాయి, చెక్పోస్టులు. చివరికి నేపాల్లో ఆగిపోయింది, 1,000,000 మెట్రిక్ టన్లు మొత్తం తీసుకొస్తాను, నా దగ్గర ఫైల్ ఉందన్నాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టడండి, ఆయన తప్పు చేయడు, తప్పు చేస్తే క్షమించడు. ముఖ్యంగా ప్రకృతికి విధ్వంసం చేస్తే అసలు క్షమించడు. ఎందుకంటే ఆయన ఎక్కువ మొక్కలతోనే ఉంటాడు, చెట్లు ఆవులు మొక్కలతో మాట్లాడతాడు, ఆవులతో ఉంటాడు. అది అతని యొక్క ఇది. ఈ రోజున అడవులను సంరక్షిస్తాడు, దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నా పట్టుకోమంటున్నాడు. డంపింగ్ కడప దగ్గర ఒకటి వచ్చింది, ఇక మిగతా ఎక్కడెక్కడ డంపింగ్ ఉండే మొత్తం తీయమంటున్నాడు. అవసరమైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలామంది ఈ దొంగలు చేసే, అంటే సినిమాలో పుష్పరాజులు అంటే అడవి దొంగలు ఎట్టుంటారో, ఈ అడవికి రాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఈ దొంగలందరినీ అక్కడ నుంచో పెడతాడు మోకాల మీద, వాళ్ళకి అవసరమైతే ఆయుధాలు ఇస్తాడు, అటవీ సంపదను కాపాడతాడు. దీంట్లో నో డౌట్ అట్ ఆల్, ఎవరున్నా పెద్ద తెలకాయలు బయట తీస్తారు. అదేవిధంగా పెద్దిరెడ్డి పరి అదవుతుంది చిత్తూరు జిల్లాలో. ఇకపోతే కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నేను అధికారం ఉందిగా అని నేను ఇష్టం వచ్చినట్టు ఎవరు వేగితే వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ చైర్మన్, తర్వాత వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఈ పోర్ట్లు ప్రెసిడెంట్, ఆయన ఇతను యొక్క ఎమ్మెల్యే, దీంతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకి ఇతనే సీఎం, ఆయనకి సీఎం. అక్కడ అలా ఉంది ఆయన పరిస్థితి. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు మాట విన్నాడు ఆయన? అంటే దశాబ్దాల తరబడి మీరు చేసే అరాచకాలు మీరు చెప్పండి మేడం. 35,000 మెట్రిక్ టన్నులు, ఇప్పుడు అది 50,000 మెట్రిక్ టన్నులు అవుతుంది బియ్యం. పేదవాడి బియ్యం రూపాయికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తా రూపాయికి ఇస్తున్నారంటే అది 40 రూపాయలకి ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది మేడం. అది రీసైక్లింగ్ చేసి వీళ్ళు బహిరంగ మార్కెట్లో ఇంటర్నేషనల్గా బంగ్లాదేశ్కి ఆఫ్రికా కంట్రీస్కి పంపించి వీళ్ళు ఎంత తీసుకున్నారు తెలుసు? 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరికి మన దేశానికే చెడ్డ పేరు తెస్తున్నారు. మీరు పోర్ట్లు ఉన్నాయి కదా, మీరు రైస్ మిల్లర్స్ మీ చేతిలో ఉన్నాయని చెప్పేసి ఎంత దారుణమైన వ్యవస్థను మీరు ఎప్పుడైనా చూసారా? చివరికి అక్రమంగా 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకుంటారు, దాంట్లో ఏమన్నాయాడు? చివరికి ఈ కేసులు కూడా మొత్తం తీస్తున్నారు, ఎక్కడ ఉపేక్షించేదేమీ లేదు. ప్రజలు కష్టపడితే, ఒకడు కష్టపడితే 6 కాలం ఉదయం నుంచి సాయంత్రం ఎండలో ఈ 4 గంటల లోపల పోవడానికి మేడం, వాళ్ళకి ఇచ్చిన రైస్ కూడా మీరు దోచేస్తున్నారంటే ఎంత దారుణం మేడం. ఇక్కడ కందిపప్పులో 150 గ్రాములు తగ్గిద్దా, పామాయిల్లో 160 గ్రాములు తగ్గిద్దా, పంచదారలో 150 గ్రాములు తగ్గించి వీళ్ళు ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నావు అంటే ఇంత దోపిడియా? చివరికి జూట్ మిల్లు బ్యాగులు మేడం, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చే బ్యాగులు కూడా 250 కోట్ల అవినీతి. కందిపప్పులో వదలటం లేదేమో సార్, అసలు ఏది లేదు. ఇంత రాచకం మనం ఎన్ని ప్రభుత్వాల్లో చూడలేదు. ఇంత మరి అంటే ఏమంటారు, బియ్యం కందిపప్పుల్లో కూడా దోచుకోవడం అనేది అసలు చాలా టూ మచ్ అది. మళ్ళీ ఇంటింటికి వాలంటీర్స్ అని వాళ్ళని అదే పనిగా అపాయింట్ చేసుకొని
ఇంటికే పంపిస్తున్నాము, ఇంటికే మేము అన్ని తెచ్చిస్తున్నాము అన్నట్టు మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ లేదు, పనికి రాదు అన్నారు. మరి మొన్న ఎట్లా పెంచిన పంచారు, ఎట్లా ఇచ్చారు మేడం? ఇవన్నీ ఏంటంటే వాలంటీర్ మాటను వీళ్ళు ఏంటంటే ఒక కార్యకర్తలు తయారు చేసుకున్నారు. ప్రతి 50 మంది రహస్యాలను సేకరించడం, ఒంటరి మహిళలు ఎవరున్నారు, వాళ్ళని ఎట్లా ఇట్లా ఇవన్నీ చేశారు. ఈ మాట కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అంతే కదండి, వాలంటీర్లు వెళ్ళడం, సర్వే చేయడం, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ జీవితాలన్నీ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? జస్టిస్ దేవానంద్ అని చెప్పి ఇప్పుడు తమిళనాడు హైకోర్టులో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉన్న జడ్జి గారు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత లేదు, ఒకళ్ళ వ్యక్తిగత గోప్యత సమాచారం సేకరించే ఇది వీళ్ళకి లేదని చెప్పాడు. ఎందుకంటే దాని ఏంటి మ్యామ్, దానంతా ఒక ఫైల్ చేయడం, డిస్క్ లో పెట్టుకోవడం, ఇక్కడికి పంపించడం, ఇవన్నీ తప్పు కదా. ఏదేమైనా అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు దారుణంగా. అమరావతి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్. చివరికి ప్రకృతిని హరించేశారు, చెట్లు కొట్టేశారు, 30-40 సంవత్సరాలు ఇసుక దోపిడీ, లారీ 10,000 నుంచి 40,000 పలికింది, ఇప్పుడు ఉచితంగా ఇసుక వీళ్ళే దోచేయటం. చివరికి ప్రకృతి, వెంకటగిరి కొండలు, మైకా గనులు, లక్షల కోట్లు ఎగుమతి అయిపోయినాయి. ఇంత రాచకం, ఇంత దారుణం, ఇంత అవినీతి. చివరికి ఋషికొండలు, ప్రకృతికి రమణీయమైన ఋషికొండలనే వీళ్ళు ఓడిగుండు చేసేసి విలాసవంతమైన 500 కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నారంటే, కమోడు 13 లక్షలంట, 30 లక్షలు టబ్ అంట, ఫ్యాన్ 3 లక్షలు మేడం. మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు, మీరు చూసారేమో. ఇదేంటి మేడం, ఎవరు చాలా టూ మచ్ అసలు. విశాఖపట్నంలో సిటీ అంత గౌప్యంగా ఎందుకు కట్టారు సార్? దాన్ని కట్టేటప్పుడే నేను మరలా నేనే వస్తా, నేను ఏది చేసినా కరెక్టే అనే ఇదితో ఆయన కట్టుకున్నాడు పాపం. ఇదే కాకుండా 26 జిల్లాల్లో పార్టీ చూసారుగా, బంగ్లాలు ఎవరు ఇవన్నీ ప్రజల సొమ్ము. చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 200 లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు 10.5 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయన బటన్ నొక్కాను పథకం ఇచ్చానంటున్నాడు. ఎవరు బటన్ నొక్కాడు? నీ కంపెనీలో నీ సొంత డబ్బులు, నీ సొంత వ్యాపార సంస్థల రూపాయి ఇచ్చావా? పవన్ కళ్యాణ్ తన బిడ్డల డిపాజిట్లు ఆ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బిడ్డల డిపాజిట్లు కూడా 5,500 మంది రైతులకి 34 కోట్లు ఇచ్చాడు మేడం తీసి. ఏ రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఇస్తాడా? ఏ రోజైనా రూపాయి సహాయం జగన్మోహన్ రెడ్డి చేశాడా? తన సొంత డబ్బు. ఎక్కడో పడవలు తగలపోతే 3 కోట్ల రూపాయలు ఇచ్చి వలలు పడవలు ఇచ్చాడు. ఎక్కడో తెలంగాణ సమాజంలో ట్రైబల్ ఏరియాల్లో కనీసం నీరు కూడా లేకపోతే బోర్లు వేపించాడు మేడం. యూనివర్సిటీ లీడర్స్కి, యూనివర్సిటీ స్టూడెంట్స్ చదువుకోవడానికి ఒక ఇది కల్పించాడు. ఆ రోజున కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టి 1 కోటి రూపాయలు, సైనిక నిధికి 2x2 కోట్లు ఇచ్చాడు. ఇవన్నీతో పాటుగా 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాడు. ఇంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఇంత సహాయం చేసే వ్యక్తిని ఇన్ని రకాలు మాట్లాడంటారండి. ఈరోజు ఆయన ఎక్కడున్నాడు? మీరు 500 కోట్లతో విలాసవంత భవనం ఇప్పుడు ఏమవుతుంది? మీరేమన్నా సాధించారా? చివరికి మీరు పరదాలు కట్టుకొని ప్రచారానికి వెళ్ళే పరిస్థితి ఉందంటే, చెట్లు కొట్టేశారంటే, ప్రకృతిని విధ్వంసం చేశారంటే ఇప్పుడు ఏమైందండి? తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయింది. ఇప్పుడు ప్రజలు మీరు వద్దనుకున్నారు, రేపు పార్టీ ఉంటుందో లేని పరిస్థితి